సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన ఆపన హస్త మిత్ర బృందం 51వ సహాయ కార్యక్రమం వర్గల్ మండలంలోని వేలూరు గ్రామంలో నిర్వహించారు. వేలూరు గ్రామానికి చెందిన రిజ్వానా బేగం గత కొన్ని రోజుల నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతూ ఈ మధ్య కాలంలోనే చనిపోయింది. పిల్లల తండ్రి చాలా సంవత్సరాల క్రితమే ఇంటిని విడిచి వెళ్లిపోయాడు. దీంతో అనాథలైన ఇద్దరు పిల్లలు వృద్ధులైన అమ్మమ్మ తాత దగ్గర నివసిస్తున్నారు. వారికి ఉండడానికి ఇల్లు కూడా లేదు. దీంతో విషయం తెలుసుకున్న ఆపన హస్త మిత్ర బృందం వారి కుటుంబాన్ని పరామర్శించి 15,000 రూపాయల నగదుతో పాటు 50 కేజీల బియ్యం, నెలకు సరిపడా కిరాణా, మొత్తం 20,000 రూపాయల వరకు సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఆపన హస్త మిత్ర బృందం అధ్యక్షులు పాచికంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాస్, కోశాధికారి శ్యాంప్రసాద్, ఉపాధ్యక్షులు మంగళి సాయి, సహాయ కార్యదర్శి కుమ్మరిస్వామి, సభ్యులు అక్బర్, నరేష్, అమీర్, విష్ణు, శ్రీకాంత్, గిరిబాబు, స్వామి, యాదగిరి, స్వామితో పాటు గ్రామ సర్పంచ్ పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 51వ సహాయ కార్యక్రమం భాగంగా వర్గల్ మండలంలోని వేలూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నాము రిజ్వాన బేగం సంబంధించిన వాళ్ళ పిల్లలు తాత అమ్మమ్మ సమక్షంలో జీవిస్తున్నారు. వీళ్ళు ఉండడానికి కూడా ఒక పెంకుటిల్లు, అది తప్ప వీళ్ళకి ఎటువంటి ఆధారం లేదు. పాప వాస్తవానికి వీళ్ళ తల్లి బ్రెస్ట్ క్యాన్సర్ తోటి గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంగా బాధపడుతూ ఆమె బతికున్నప్పుడే మా సహాయం కావాలని కొందరి మిత్రుల ద్వారా మనల్ని అడిగింది. కానీ వాస్తవానికి మా సహాయ కార్యక్రమం బాగా చేస్తూ చేస్తుండగా వీళ్ళ లిస్ట్ మా దగ్గర ఉండే, మేము చేద్దామనే లోపే పాపం ఈ మధ్యనే ఆమె చనిపోయిందని కూడా తెలిసింది. ఎక్కడితే ఇప్పుడు రోజు రూపాయి రాదు, చేయలేని పరిస్థితి ఉంటే ఈ గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా సర్పంచ్ కూడా కొద్దిగా పెద్ద చూపుతోటి ఆయన కొంత సహాయం చేయడం, ఏదో రకంగా పిల్లల్ని ఇప్పుడు ఎదుగుతూ వాళ్ళని నడిపిస్తున్నారు. మేము ఎంతో కొంత వీళ్ళ సహాయం చేద్దామని ఇక్కడికి వచ్చి వాళ్లకు నెలకు సరిపడే ఒక కిరాణం, ఒక నగదు రూపంలో 15,000 అందజేయడం, ఇక్కడికి వచ్చిన మిత్రులు ప్రతి నెల 200 జమ చేసుకుంటాం, లక్షలు కాదు కోట్లు కాదు, 200 జమ చేసుకొని నెలకు ఒక పోగు చేసుకొని అక్కడక్కడ అట్టడుగు వర్గాల బీద వాళ్ళకు సహాయం చేస్తుంటాం. అందులో భాగంగా సహాయం చేస్తున్న కార్యక్రమంలో భాగమే ఈరోజు మీది 51వది.